Welcome to Miss Srinu the Traveler. మీరు చూసినటువంటి భక్తులంతా కూడా వీళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 14 కిలోమీటర్ల వృత్త పరిధి గలటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ముక్తి ప్రయాగమని నమ్మేటువంటి భక్తుల యొక్క విశ్వాసానికి అనుగుణంగా చాలా మంది భక్తులు చూస్తున్నారు. జనరల్గా పిల్లలు పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. భారతదేశం లోపల హిందూ ధర్మానికి మూల ధర్మము, మూల విశ్వాసము, నమ్మకం. దుడ్డు అంటే పైసలు, దుడ్డు గారు కాదు, వా అమ్మ అంటే రామ్మ అర్థం. చిన్న పదాలు ఇక్కడ టూర్కి వెళ్ళినప్పుడు లోకల్ లాంగ్వేజ్లో ఉంటే చిన్న పదాలు తెచ్చుకోవాలి, ఇంకా అప్పుడు యూజ్ఫుల్ ఉంటుంది. మీరు చూసినట్టు ఇది రమణ మహర్షి యొక్క ఆశ్రమ ప్రధాన ద్వారానికి పక్కన ఉన్నటువంటి ప్రాంతము. ముందుగా పైన పక్కన చెప్పుల స్టాండ్ ఉంది. మీరు గమనించినట్లయితే చాలా భక్తులు చెప్పులు ఇస్తున్నారు. అవునమ్మా, హిందూ ధర్మం యొక్క మూలాలు స్వచ్ఛంద సంస్థల చేతుల్లో లేవు, అదేవిధంగా ధార్మిక సంస్థల చేతుల్లో కూడా లేవు. అవి కేవలం హిందువుల యొక్క హృదయాల్లో ఉన్నాయి. వాళ్ళ మనసులో ఉన్న నమ్మకం ఉన్న కాలం హిందూ ధర్మం అనేటువంటిది ఎటు వెళ్ళదు. ప్రపంచంలో ఏ ధర్మం వచ్చినా కూడా హిందూ ధర్మాన్ని కదపలేదు. అంత బలమైన నమ్మకానికి గుర్తు, ఎందుకంటే 14 కిలోమీటర్లు నడక అనేటువంటిది పూర్వకాలంలో సాధ్యమయ్యేది, కానీ చాలామంది ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు అనిపిస్తుంది. అటువంటి సమయంలో కూడా వాళ్ళకు మనసులో ఉన్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు 14 కిలోమీటర్లు తిరుగుతున్నారు. ఇక్కడ రమణమహర్షి గమనించినట్టయితే చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ లొకేషన్ ఉంది, డిసిప్లిన్గా ఉంది. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఏమవుతుంది. ఎన్ని వందల సంవత్సరాలు రమణ మహర్షి పుట్టినాక, వంద సంవత్సరాలు అంటే మాది జీరో నార్మలే కదా, జీరో మైండ్ సెట్ తో ఉండాలి అందరూ. అంటే జీరో మైండ్ సెట్ అంటే తెలుసుకున్నాం అనుకో, మర్చిపోవాలి అంతే. మీరేం చేస్తారు? చేసుకోవాలండి. ఏం పెడతారు? నారాయణ సేవ, భోజనాలు, సాంబారు, లేదా రైస్, ఫుడ్ రైస్, కర్డ్ రైస్, చెట్టి కర్రీ. ఇప్పుడు అమ్మ నేను ఒక విషయం చర్చించుకున్నాం, ఏంటంటే గృహస్థుడు గొప్పవాడా సన్యాసి గొప్పవాడా? గృహస్థుడు గొప్పవాడు.
ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు లేని సన్యాసి లేడు, భూమి మీద జ్ఞానే లేడు. గృహస్థులు లేదే భూమి మీద ఎవడో లేడు. భగవంతుడు చూస్తే గృహస్థుడు, తర్వాత నుంచి మనం సన్యాసులు అయ్యాం, సైంటిస్టులు అయ్యాం. మరి ఇంత మీకు అవగాహన ఎట్లా కలిగింది అసలు? చిన్నప్పుడే కలుగుతుంది, మళ్ళీ 50-60 సంవత్సరాలు వచ్చినా కలిగింది. మీ వయసు ఎంత అమ్మా? మీ వయసు ఎంత? 70? ఇంత ఆరోగ్యం ఎట్లున్నారు మరి మీరు? ఎక్సైజ్ యోగా? ఓకే. ఇక్కడ మన మన పక్కనే ఒక అమ్మ ఉన్నారు, వారి వయసు 70 సంవత్సరాలు. వారు తన ఫేస్ కెమెరా ముందు ప్రొజెక్ట్ చేయడానికి ఇష్టపడలేదు, కానీ వారి యొక్క మంచి ఆదర్శమైన వ్యక్తి. 70 సంవత్సరాల వయసులో కూడా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. మరి తన యొక్క మితమైన ఆహారం కావచ్చు, అదేవిధంగా యోగా విధానం కావచ్చు, తర్వాత నేను సొంతంగా నా పనులు నేను చేసుకుంటా అనేటువంటి ఒక ఆ యొక్క డెడికేషన్ కూడా తనను హెల్దీగా మార్చి చెప్పవచ్చు. ఇటువంటి వాళ్ళ సమాజంలో ఎంతోమంది ఉంటారు, వారందరూ కూడా మంచి జీవితం అంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించడం చాలా గొప్పమైన విషయం. ముక్కుతూ ముళ్ళుతూ మంచాన పడి తొందర వయసు లోపల మద్యపానానికి తర్వాత చెడు అలవాట్లకు గురైనటువంటి వాళ్ళు తొందరగా శరీరము కృషించిపోయే అవకాశం ఉంది. మరి ఇటువంటి వాళ్ళు ఇంకా 20-30 ఏళ్ళైనా కూడా అమ్మ ఆరోగ్యం, నేనైతే యాక్చువల్గా తనను చూసి 55 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉందా అనుకున్నా. మేబీ అంటే ఆరోగ్య వయసును కూడా ఆపేటువంటి శక్తి అనేటువంటిది యోగా మెడిటేషన్ ఉంటుంది. మీరు చూస్తున్నది రమణమహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక కార్యాలయము, అదేవిధంగా పుస్తక విక్రయశాల. ఇదంతా ధ్యాన మందిరము. మనం ఇప్పుడు ఉన్నది రేకుల షెడ్డు. ఆ రేకుల షెడ్కి ఎదురుగా ఉన్నటువంటి ధ్యాన మందిరము. చాలామంది ప్రశాంతంగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కూర్చుంటారు. ఇక్కడ చూసిన నెవర్లు కనిపిస్తుంటాయి, వాటి శబ్దాలు మనకు వినిపిస్తుంటాయి. అదేవిధంగా విపరీతమైన జంతువులు అంటే చూసినట్టు నెవర్ కనిపిస్తుంది దూరంగా పైన నా మీద. ఇది లక్ష్మి, దీని పేరు. రమణ మహర్షి కాలం జీవించినప్పుడు ఉన్నటువంటిది. ఇది దీని పేరు కుక్క, జాకీ ద డాగ్. అదేవిధంగా ద బ్లెస్డ్ క్రౌ అంటే దీవించబడ్డ కాకి. ఇవన్నీ స్వామివారు జీవించిన కాలంలో వారితో పాటు సహవాసం చేసిన యొక్క రకరకాల జంతువులు, పక్షులు. వల్లి ద డీర్, జింక స్వామివారితో పాటు ఉండేది. అందుకంటే ఈ కౌ లక్ష్మికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్వామివారితో పాటు చాలా కాలం జీవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క లక్ష్మి అనేటువంటి ఆవు. మాట్లాడితే పక్క వాళ్ళ డిస్టర్బ్ అవుతుందేమో అని కేవలం చిన్న వీడియో తీసుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చుట్టూ తోటలు, అందమైనటువంటి ప్రకృతి వనాలు,
ప్రశాంతమైన వాతావరణం. దాదాపు నేను 3 గంటల సేపు ఉండనిగానే ఈ ఆశ్రమంలో గడిపాను. ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇంకా మరింత సేపు సమయం గడిపితే బాగుండని అనిపించేటంత చక్కటి ప్రదేశం ఇది. దూరదూరం నుంచి చాలామంది భక్తులు ఇక్కడ చూసి వెళ్తున్నారు. చాలా పాతకాల నాటి యొక్క మర్రి చెట్లు, అమ్మా ఇంకా మీ వాళ్ళు రాలే. అమ్మో కూర్చుకుంటూ లేచుకుంటూ వస్తున్నారు వాళ్ళు. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అని ఆశ్రమానికి ముందుగా చక్కటి బోర్డు ఉంటుంది. అక్కడికి పోగానే ఏదో ప్రశాంతమైనటువంటి ఒక మనిషికి ఉల్లాసవంతమైనటువంటి ఒక పరిస్థితి కనిపించింది. రమణ మహర్షి ఆశ్రమం గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ ఉండడం ఉచితం, కానీ ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి తప్పనిసరిగా. భోజనం కూడా ఫ్రీగా ఉంటుంది. ఉండడం ఫ్రీ, భోజనం ఫ్రీ, కానీ ముందుగా మీరు రమణ మహర్షి ఆశ్రమం యొక్క వెబ్సైట్లో కానీ దాని యొక్క సైట్లో కానీ దాన్ని బుక్ చేసుకోండి. చేసుకుని మీకు ఫ్రీగా ఉండేటువంటి అకామిడేషన్ కూడా కలుగుతుంది. చిన్నగా మొత్తంగా పెద్దగా ఎంతోమంది ఎన్నో ఆశ్రమాలు పెట్టారు. ప్రతి ఆశ్రమంలో కూడా భోజనం కూడా ఫ్రీ ఉంటుంది. కానీ మినిమం వచ్చేసి మాత్రం 2,500 రూపీస్ రూమ్ రెంట్ అక్కడ ఉంది. బయట 500 లో కూడా రూమ్స్ అవైలబుల్ అవుతాయి. ముందుగా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఏదైనా ఒక హాస్టల్లో కానీ లేదా రమణ మహర్షి